సుధీర్ గాలుడు సందర్భంగా తిరుమల దర్శించుకున్నట్టుగా తెలుస్తోంది సుధీర్ తనకి ఎంతో ఇష్టమైనటువంటి తిరుమలని ప్రతిసారి దర్శించుకుంటూ ఉంటారు ఈసారి గాలుడు రిలీజ్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన చేయడానికి తన కుటుంబ సమేతంగా గాలుడు టీమ్ తో అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది సో గేహన సిపి కూడా ఇక్కడికి వచ్చినట్టుగా సమాచారం మొత్తానికి సుధీర్ గాలుడు సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు డోంట్ వరీ భయ ఖచ్చితంగా సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది ఎందుకంటే ఈ సినిమాలో ఎన్నో ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి అన్ని ఉన్నాయి సుధీర్ ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డారు కాబట్టి ఈ సినిమా మంచి హిట్ అవుతుందని తెలుస్తోంది సో రోజా గారు దగ్గరుండి తిరుమల దర్శనానికి ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది ఎప్పుడు తిరుపతికి వచ్చినా సరే మరి అందరితో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు అయితే గాలుడు సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా భారీగా హిట్ అయింది ఇప్పటికే రిలీజ్ అయిన నాలుగు పాటల్లో హీరోయిన్ కి హీరోకి మధ్య కెమిస్ట్రీ కూడా కూడా రిలీజ్ అయిన ఫోర్త్ మరి సుధీర్ అలాగే హీరోయిన్ మధ్య రొమాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది హీరోయిన్ కూడా ఈ సినిమాలో సుధీర్ కి చాలా చక్కటి జోరీ ఇటీవల టీవీ ఛానల్స్ లో కూడా హీరోయిన్ అలాగే మన గాలుడు ఇద్దరు కలిసి రచ్చ చేశారు అది ఈ టీవీ మా టీవీ అనే డిఫరెంట్ లేదు అన్ని టీవీల్లో సుధీర్ అలాగే గహన సిప్పి హడావిడి నెక్స్ట్ లెవెల్ సో మొత్తానికి సుధీర్ హీరోగా రాబోతున్న ఈ గానుడి సినిమా భారీ హిట్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు అండ్ హీరో హీరోయిన్ మధ్య మంచి రొమాంటిక్ సాంగ్స్తో తో పాటు సో ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది మొత్తానికి కుటుంబ సమేతంగా వచ్చినటువంటి సుడిగాలి సుధీర్కి మన రోజా గారు మంచి ఎంటర్టైన్మెంట్నే కాదు చాలా హ్యాపీనెస్ని అందించేలా దర్శన ఏర్పాట్లు చేయడమే కాదు తర్వాత అందరూ కలిసి మరి వెళ్ళినట్టుగా తెలుస్తోంది గెటప్ సీన్ కూడా వాళ్ళతో రావడం మనం చూడొచ్చు అయితే ఇప్పుడు సుధీర్ మళ్ళీ బుల్లితెరలో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే త్వరలోనే సుధీర్ రష్మి ఇద్దరు కలిసి ఒక కొత్త షోని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది సో సుధీర్ ఫ్యాన్స్ అంతా ఖుషీలో ఉన్నారు ప్రస్తుతం